పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు నువ్విలా చెయ్యి అంటే కాదనలేక వాడి మాటకి నేను వశపడిపోతాను, వాడి భక్తి అటువంటిదని వాడి కోసం లొంగిపోతాడు. అందుకు వస్తుంది అవతారం. అందుకు చెప్పుకున్నాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అన్నాడు. ఆ భాగవతోత్తముల కోసం లొంగిపోతానన్నాడు. నిజంగా చెప్పాలంటే నరసింహావతారం ఎందుకు వచ్చిందండి? హిరణ్యకశిపుణ్ణి చెప్పడానికి వచ్చిందంటే తప్పు, అందుకు రాలేదు. అందుకు రావాలంటే ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు. పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి వచ్చింది. ఎందుకనంటే హిరణ్యకశిపుడు నించో పెట్టి అడిగాడు, రే విష్ణు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని నువ్వు అంటున్నావు, లేడు లేడు లేడని నేనంటున్నా. హరి సర్వాకృతులం కలండనచు ప్రహ్లాదుండు భాషింప, ఎందును లేడు లేడనచు దైత్యుండు తజ్జింప. ఎక్కడా లేడని నేను అంటున్నాను. ఏది ఉన్నాడు ఉన్నాడని నువ్వు అంటున్నావు కదా, అంతటా ఉన్నాడంటున్నావు కదా, నేను ఎక్కడ చెప్తే అక్కడి నుంచి వస్తాడా? అంటే ప్రహ్లాదుడు అన్నాడు, ఉన్నాడు, నువ్వు ఎక్కడ నీ చూపుడు వేలిలా తిప్పింది నిలబెడితే అక్కడి నుంచి వస్తాడు అన్నాడు. హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప, ఎందును లేడు లేడనుచు దైత్యుండు తజ్జింప. శ్రీనరసింహకృతి దల్చనచ్యుతుడు నానాజంగమ స్థావరత్కర గర్భంబులాన్ని దీశములదుద్దండ ప్రభావంబునన్. ఏమో ఎక్కడాగుతుందో చూపుడు వేలు, ఇలా స్తంభంలో ఆపుతాడో, పండులో ఆపుతాడో, బలలో ఆపుతాడో, కుర్చీలో ఆపుతాడో, పంచెలో ఆపుతాడో, ఎక్కడ ఎవరికి తెలుసు? ఎక్కడ ఆపితే అక్కడి నుంచి రావాలి. ఎందుకు రావాలి అంటే ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెతకి చూచిన అందందే గలడు తన వగ్రని వింటే. భక్తుడి మాట నిజం చెయ్యాలి, లేకపోతే ప్రహ్లాదుడు ఏమైపోతాడు? తన భక్తుడి మాట నిజం చెయ్యడానికి బ్రహ్మాండమంతా ఒక పెద్ద నరసింహం అయిపోయింది. హిరణ్యకశిపుడి చూపుడు వేలు స్తంభం మీద ఆగింది, అందులోంచి వచ్చాడు. భక్తుల మాట నిజం చెయ్యడానికి పరమేశ్వరుడు లొంగిపోతాడు. లొంగిపోయి అవతార స్వీకారం చేసి అందరి కళ్ళకి కనపడడానికి వీలుగా రూపాన్ని పొంది వస్తూ ఉంటాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదం యదాస్తి అంటుంది పురుష సూక్తం. అసలు ఒక నామము ఒక రూపము లేనటువంటి వాడు అనేక నామములను అనేక రూపములను ఎందుకు పొందుతున్నాడంటే నిన్ను ఇలా చూడకుండా నేను ఉండలేనని అడిగినటువంటి భక్తుడి యొక్క కోరిక తీర్చడానికి ఆ ఉన్న ఒక్క పదార్థమే ఇన్ని రూపాలు ఎత్తింది. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదీహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అన్ని రూపాలు తీసుకున్నాడు. భక్తుల మాట కాదనలేక పరమేశ్వరుడు వశవర్తి కావడం పరమాద్భుతమైనటువంటి విశేషం. అసలు దానికి ఇంకా అర్థం లేదండి. మీరు వాంగ్మయాన్ని పరిశీలించండి. సనాతన ధర్మంలో ఆ ఘట్టాలు చదువుతుంటే ఒళ్ళు పులకలు వస్తాయి కదండి. నిజంగా అబ్బా ఏమి భాగవతులు రా అనిపిస్తుంది.